ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేజర్ టోర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మాత్రమే. అయితే ఈసారి ఐపీఎల్ కు ఒక ప్రత్యేకత ఉంది. టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఇది జరుగుతుంది కాబట్టి టీమిండియా సెలక్షన్ కమిటీకి ఎంపిక ప్రక్రియ సులభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ కు ముందు మినీ ఆక్షన్ ఒకటి జరగనున్న విషయం తెలిసిందే. ఈ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకోబోయే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సిందిగా కోరింది ఐపీఎల్ నిర్వాహక కమిటీ. అందుకు తగ్గట్లుగానే అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అయితే ట్రేడింగ్ ప్రక్రియలో ఏ ఆటగాళ్లు జట్లు బదిలీ అయ్యారు అన్న విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు 15 కోట్లకు ట్రేడింగ్ చేసుకుంది. ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక కీలక ఆటగాడిని లక్నో నుండి ట్రేడింగ్ చేసుకుని సంచలనానికి తెరతీసినట్లు సమాచారం. చాలా కాలంగా హైదరాబాద్ జట్టులో సరైన ఓపెనింగ్ జోడీ లేకపోవడంతో ఓపెనర్ల కోసం వెతుకులాడుతున్న హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఎట్టకేలకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన డాషింగ్ ఓపెనర్ ను ట్రేడింగ్ లో కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతడే లక్నో జట్టు తరపున ఓపెనర్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్. డికాక్ ను లక్నో జట్టు 2023లో 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరి ట్రేడింగ్ లో భాగంగా హైదరాబాద్ జట్టు ఎంత రేటుకు తమ జట్టులోకి తెచ్చుకుంటుంది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరి కావ్యమారన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎస్ఆర్హెచ్ కు కలిసొస్తుందా? డికాక్ ఎస్ఆర్హెచ్ లోకి వస్తే ఏ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాల్సిన అవసరం ఉంది.